వంద రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారని ఉద్దేశం అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు. మచ్చికి నిన్న ఒక పేపర్లో వచ్చింది కోవూరు నియోజకవర్గం గురించి, ఇసుక తర్వాత వచ్చి కమిషన్లు మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం పర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి. కానీ ఈరోజు ఈ వవ్వేర్లో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ. ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు, అమ్మ నా పొలానికి దారి లేదు పోవడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి. నేను క్యాంపెయినింగ్కి వవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను. అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు, ఆ గ్రావెల్ దొవినాయన మీతోనే ఉన్నాడు, మీ పార్టీలో ఉన్నారని. రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం, కానీ ఒక ఎమ్మెల్యే సరైనవాడు అయి ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా, మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే గ్రావెల్ ఎత్తుకోబోతుంటే మంటి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి? ఈరోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా, నా కోవూరు కాన్స్టిట్యున్సీలో అలా జరగట్లేదే, జరుగుతుంది అది అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఎంత మీరు గ్రావెల్ తీసుకుపోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను. చేసినప్పుడు మీరేం చేస్తున్నారు, ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు, ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు. నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ని పెట్టి వాళ్ళ ద్వారా దోస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నువ్వు చేసావు, ఒక్క మనిషికి డైరెక్ట్గా నీ అప్రోచ్ అనేదే లేదు. ఈరోజు నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా, ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను. తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చేయని పనులకి బిల్లులు చేసి, ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్లో 9 కోట్లు 10 కోట్లు పర్సంటేజ్లకి మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు. మైపాడ్ రోడ్లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు, ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాజ్వే ఏమీ పనులు జరగలేదు, బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర 10 కోట్లు 9 కోట్లు ఆల్రెడీ తీసేసుకోండి.